వెల్కమ్ టు రమేష్ సార్ స్టడీ సాంగ్స్ మరి టెట్ పేపర్ టు మ్యాథమెటిక్స్ కంటెంట్ కీ చూద్దాం బి కోడు నైంటీ వన్ క్వశ్చన్ చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్ మనకు ఫైవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నైంటీ టూ చూసినట్టయితే స్తూప మరియు శంకుల ఘనపరిమాణం నిష్పత్తి ఇక్కడ త్రీ ఇస్టు వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ త్రీ చూసినట్టయితే నైంటీ త్రీ ఆన్సర్ మరి ట్వంటీ ఫోర్ నెక్స్ట్ నైంటీ ఫోర్ చూసినట్టయితే మనకు కరెక్ట్ ఆన్సర్ థర్టీ సెవెన్ నెక్స్ట్ నైంటీ ఫైవ్ చూసినట్టయితే నైంటీ ఫైవ్ ఆన్సర్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ సిక్స్ చూసినట్టయితే మనకు టూ టూ అంటే ఎన్ ఏ ప్లస్ ఎన్ పవర్ ఆఫ్ బి ఇది టూ ఇజ్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ సెవెన్ చూసినట్టయితే ఇక్కడ రెండు సంఖ్యలు కాసాగు మరియు గాసాకాలు వరుసగా నూట ఐదు మరి ఏడు వాటిలో ఒక సంఖ్య అయితే రెండవ సంఖ్య మనకు థర్టీ ఫైవ్ అవుతుంది సో థర్టీ ఫైవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ ఎయిట్ ఆన్సర్ రూట్ టెన్ రూట్ టెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్టీ నైన్ చూసినట్టయితే నైంటీ నైన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ చూసినట్టయితే జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ వన్ చూసినట్టయితే ఇక్కడ టెన్ థర్టీ ఈజ్ ద మనకు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జీరో టూ చూసినట్టయితే మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ జీరో త్రీ చూసినట్టయితే మనకు ట్వంటీ సెవెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ ఫోర్ చూసినట్టయితే మనకు టెన్ పర్సెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ చూసినట్టయితే వన్ బై ఎయిట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ సిక్స్ చూసినట్టయితే మనకు జీరో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మనకు హండ్రెడ్ అండ్ సెవెన్ చూసినట్టయితే త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్ వన్ జీరో ఎయిట్ ద వాల్యూ ఆఫ్ లాక్ త్రీ ఎయిట్ లాక్ ఫైవ్ నైన్ లాక్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఇది దాని వాల్యూ ఎయిటీన్ వస్తుంది మరి ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ నైన్ ఫోర్టీ ఫోర్ పాయింట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ ఆప్షన్ ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ టెన్ చూసినట్టయితే ఇక్కడ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జీరో లెవెన్ మనకు బి బిఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ చూసినట్టయితే ట్వంటీ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ చూసినట్టయితే మనకు ఎయిట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ చూసినట్టయితే మనకు నైంటీ డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్ జియో బోర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సిక్స్టీను మనకు దృశ్యీకరణ పరచడం అనేది మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ వన్ సెవెంటీన్ చూసినట్టయితే ఈ కింద వాళ్ళు ఏది విద్యార్థి కేంద్రీకృత మూల్యాంకనం కాదు అంటే ఇది అభ్యాసకుడు కేవలం గ్రాహకుడు అని భావిస్తూ జరిగే మూల్యాంకనం ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ చూసినట్టయితే మనకు సందర్భోచితం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ చూసినట్టయితే ప్రయోజన స్వభావము అనేది మనకి ఇక్కడ రెండో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్వంటీ చూసినట్టయితే మరి ఇది వినియోగం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది స్టేట్ పేపర్ టు మ్యాథ్స్ కీ పేపర్ కిఎస్ పేపర్ టు సైన్స్ కంటెంట్ చూద్దాం వన్ ట్వంటీ వన్ ఆన్సర్ కింద సరికైన వాక్యం కార్బోహైడ్రేట్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి అనేది ఇది తప్పు ప్రోటీన్లు మనకు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి కాబట్టి వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ ట్వంటీ టూ మరి గుడ్డు లార్వా ప్యూపా ఇమాగో నెక్స్ట్ వన్ ట్వంటీ త్రీ ఆన్సర్ ఆంత్రాక్స్ క్షయ ఇది కరెక్ట్ ఆన్సర్ వన్ ట్వంటీ ఫోర్ సిట్రస్ క్యాంకర్ ఇస్ ఆ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మనకు వన్ ట్వంటీ ఫైవ్ చూసినట్టయితే చర్మియా శ్వాసక్రియను చూపించిన జీవి ఇది చేప ఫిష్ నెక్స్ట్ వన్ ట్వంటీ సిక్స్ చూసినట్టయితే మనకు నడిచే దిశకి వ్యతిరేకం ఒక వ్యక్తి నెలపై నడుస్తున్నాడు మరి ఆయన గడిచిన దిశ నడిచే దిశకి వ్యతిరేకం ఉంటుంది నెక్స్ట్ వన్ ట్వంటీ సెవెన్ టూ యూ బై జీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ దాని వేగం వెంట ఉంటుంది అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్వంటీ నైన్ చూడండి వన్ ట్వంటీ నైన్ టూ పాయింట్ ఫైవ్ ఓమ్ ఇది కరెక్ట్ ఆన్సర్ వన్ థర్టీ చూసినట్టయితే ఇది పొటాషియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సోడియం ఉంటుంది అధిక చర్యాశీలతలో అత్యధిక ఉండేది పొటాషియం కే నెక్స్ట్ వన్ థర్టీ వన్ బై కార్బోనేట్ అయాన్ ఇది వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ థర్టీ టూ బాష్పీభవన స్థానం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ థర్టీ త్రీ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్టీ ఫోర్ టూ పీవీసీ పాలిథిన్ బేకలైట్ అనేది ఇవి మొత్తం కృత్రిమ దారాలు ఉన్నాయి ఇందులో మిగతా ఆప్షన్లలో నూలు కానీ పట్టు కానీ ఊలు కానీ ఇవి సహజ దారాలు నెక్స్ట్ వన్ థర్టీ ఫైవ్ ఆప్షన్ వన్ త్రీ టూ అండ్ త్రీ వన్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వన్ థర్టీ సెవెన్ మైనస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ థర్టీ ఎయిట్ ఇక్కడ సెరాషియం డయాటమ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ థర్టీ నైన్ మరి స్పైరకిల్స్ ద్వారా శ్వాసించేది బొద్దింక కాబట్టి వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ డాలియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫార్టీ వన్ మనకు చూసినట్టయితే ఇక్కడ చెరువు వడపోత ఎరేషన్ చేసిన క్లోరినేషన్ నెక్స్ట్ ఓవర్ ట్యాంక్లో నింపినాక కుళాయిలకు వస్తాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫార్టీ టూ ఐపోమియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ ఫార్టీ త్రీ ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫార్టీ ఫోర్ అనేది పోలియో టీకా మార్చలు మరియు అనేది ఇది తప్పుగా జతపరచబడ్డది మిగిలిన మూడు కరెక్ట్గా జతపరచబడింది వన్ ఫార్టీ ఫైవ్ చూసినట్టయితే సూక్ష్మ బోధనకు సంబంధించి సరికానిది అనేది సరికానిది ఇది ఒక బోధనా పద్ధతి అనేది సరికాదు మిగతా మూడు ఇది ఒక విశ్లేషణాత్మక పద్ధతి నైపుణ్యాన్ని పెంపొందించే పద్ధతి ఇది ఒక శిక్షణా పద్ధతి ఈ మూడు కూడా కరెక్టే ఇది ఒక బోధనా పద్ధతి అనేది మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఫార్టీ సిక్స్ చూసినట్టయితే శంఖు పై భాగంలో అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ మూల్యాంకనం ద కరెక్ట్ ఆన్సర్ వన్ ఫార్టీ ఎయిట్ అవగాహన చేసుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ చూసినట్టయితే ఇది పరిశీలన షెడ్యూల్ అనేది కరెక్ట్ ఆన్సర్ వన్ ఫిఫ్టీ మనకు ఇది చారిత్రక పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇవి టీఎస్ పేపర్ టు సైన్స్ కీ ఆన్సర్స్ ఓకే